భూ కబ్జాలు నీవే, రౌడీదం నీవే, నల్లమల్లని గుంతలన్నీ దొవుతివి, ఇంకా ఎక్కడ ఉన్నవాని మళ్ళీ అన్వేషణ చేస్తూనే ఉంటివి. సిగ్గనిపిస్తలేదు నీకు? కనీసం కదా ఒకసారి ఆలోచన చేసుకో. నీవు చరిత్రహీనుడిగా ఈ భూమి ఉన్నంత కాలం నీ పేరు చరిత్రహీనుడిగా ఉంటుంది. ఇటువంటి పనికిమాలిన ఎమ్మెల్యేను మేము ఎప్పుడు చూడలే. 20 సంవత్సరాలు మేము రాజకీయానికి వచ్చి, కానీ గతంలో రాములు సార్ పరిపాలించిండు, గతంలో కిరణ్ కుమార్, మహేంద్రనాథ్ గొప్ప గొప్ప వ్యక్తులంతా ఇక్కడ ఎమ్మెల్యేలకు పనిచేసిన, మంత్రులకు పనిచేసిన, కానీ ఇటువంటి దుర్మార్గమైన ఎమ్మెల్యే గతంలో ఎప్పుడు పనిచేయలేదు, ఫ్యూచర్లో కూడా రాడు అని ఏదో అనుకుంటున్నాడు. పైదలు పెట్టి గెలుస్తా నేను మళ్ళీ చూసుకుని బిడ్డ నేను కుక్కను కొట్టడం కొడతారు, బట్టలు కూడా తీసి అచ్చంపేట మట్టనని బజార్లా షెట్టు కట్టేసి ఈడ్చుకుంటూ కొడతారు బిడ్డ. ఏమంటే పోలీసులు పెడతాడు. ఇక పోలీసులు ఏంటంటే ఇక అలాగే పుట్టిన లెక్కనే చేస్తుంది. ఇక కొంతమంది ఆఫీసర్లు పేరు చెప్పకూడదు, కానీ ఇక నాకు పోలీసులు తిట్టండి కూడా బాధ అనిపిస్తుంది. వాళ్ళు కూడా బాండెడ్ లేబర్ లాగా పనిచేస్తుంది. ఎమ్మెల్యేలకు ఇంక ఒక బట్టలు ఉతికేది ఒకటే తక్కువ ఉంది. నేను చెప్తే మీకు బాధ అనిపించదు. మీ ఆత్మసాక్షికి పనిచేయండి. డిపార్ట్మెంట్కు నా సలహా ఏంటంటే మీ ఆత్మసాక్షికి పనిచేయండి. ఎవడి మెప్పు కోసం, ఎవడి ఒప్పు కోసం పనిచేయకండి. మీరు ఐపీఎస్ సెక్షన్ ఇండియన్ పినల్ కోడ్ దానికి వాల్యూ ఇవ్వండి. నేను ఇది 100 సార్లు అయినా చెప్పబట్టి ఎమ్మెల్యేకి మంచిగా ఉంటే ప్రమోషన్లు వస్తాయి, ఎమ్మెల్యేకి మంచిగా ఉంటే ఇంకా బాగుంటుంది అని అటువంటివన్నీ ఈడ కాకుండా ఇంకొకడ పనిచేస్తారు. మీరు ఎందుకు వాడికి ఊడికి అందిస్తుండ్రు? ఇంకా ఒక ఎస్ఐ ఉన్నాడు, నేను పేరు చెప్పాను, కానీ ఆ ఎస్ఐ అయితే ఎమ్మెల్యేకు తమ్ముడు లెక్కనే, వాళ్ళ అయ్యకు పుట్టిన లెక్కనే చేస్తారు. ఇక దాని టైం వచ్చినప్పుడు చూస్తాం. దాని టైం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా ఉవ్వల బాలరాజుకు నేను హెచ్చరిస్తున్నా, విజ్ఞప్తి కాదు హెచ్చరిస్తున్నా. బిడ్డ, ఇది అచ్చంపేట ప్రాంతం, మా ప్రాంతం, ఇక మేము. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి నీ అయ్య బుట్లే, నీ తాత బుట్లే, ఎక్కడి నుంచి వచ్చి ఈ మావాళ్ళని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం. నీకు రోజులు దగ్గర పడ్డాయి. వీళ్ళందరూ కూడా నీకు ఓట్లు వేసిన వాళ్ళే, వీళ్ళందరూ కూడా నీకు ఓట్లు వేసిన వాళ్ళే. ఆ మాజీ సర్పంచ్ కూడా మీ సర్పంచే. అంటే ఎమ్మెల్యే కాగానే ఏమైనా మాట్లాడొచ్చు, ఎమ్మెల్యే కావాలని ఏమైనా కొట్టొచ్చు. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఐపీసీ సెక్షన్ మీద మీకు గౌరవం ఉంటే, నిజమైన పోలీసు వాళ్ళు మీరైతే గువ్వల బాలరాజు మీద రౌడీ షీటర్ కేసు బుక్ చేయండి, అప్పుడు మేము అప్రిషియేట్ చేస్తాం. ఎంతమందిని కొట్టిండు, ఎంతమందిని కొట్టిండు, లిస్ట్ ఉంది. ఇంకా ఎంతకాలం ఉడిగి చేస్తారు? త్వరలోనే దీని మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మాకు గౌరవం. అది చట్టంలో 2వ మెట్టు, అది మొదటి మెట్టు, 2వది హాస్పిటల్, 3rd కోర్టు. మీరు మొదటి మెట్టుని అన్యాయం చేస్తే ప్రజలు మిమ్మల్ని చూస్తూ, ఒక పోలీస్ ఆఫీసర్ పనిచేస్తే వాళ్ళు పోయినాక కూడా ఆఫీసర్ను గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు? నిష్పక్షపాతంగా బ్యాలెన్సింగ్ పనిచేస్తే గుర్తుపెట్టుకుంటారు. ఇక ఎమ్మెల్యే మెప్పు కోసం అని మీరు ఊర కుక్కలాగా ఎమ్మడి పడితే మిమ్మల్ని కూడా ఎమ్మెల్యేని చూసినట్టు చూస్తారు. ఎమ్మెల్యేని ఏ రకంగా చూస్తున్నారు? ప్రజల్లో పోయి తెలుసుకోమని ఎమ్మెల్యేను, ఆయనకున్న పేరు ఎటువంటిదో. ఏమనంటే నేను గెలుస్తున్నా, నేను ఒకటే చెప్పిన, అరే నువ్వు ఇండిపెండెంట్ పొడి చేయి, నేను ఇండిపెండెంట్ చేయను. నీకు డిపాజిట్ వస్తే నా లైఫ్ లాంగ్ నేను రాజకీయం చేయను. నీకు దమ్ముంటే ఇంక నేను మళ్ళీ మాటలు నాకు మంచిగా వస్తలేవు. నీకు దమ్ముంటే ఇండిపెండెంట్గా పొడి చేయి, నేను ఇండిపెండెంట్ పొడి చేస్తాను. నువ్వు 200 కోట్లు పెట్టుకుంటావా, 1000 కోట్లు పెట్టుకుంటే, నీకు డిపాజిట్ వస్తే నా జీవిత కాలం నేను కాదు మా ఫ్యామిలీ కూడా ఎవరం పోటీ చేయం. నీకు దమ్ముంటే రా. ఊకని ఆడ ఉంటే వంచుకుంటాం, ఓడిపోతాం వంచుకుంటాం, కానీ నేను ఓడిపోయిన ఉండాలి చెడ్డోడు కాడు. మేము మనసులో మోసం చేయలేక అబద్ధాలు ఆడలేక నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఓడిపోవడం ఓటమనేది కాదు. ఓడిపోయిన ప్రజల మధ్యన ఉన్నాం, ఓడిపోయిన ప్రజల కోసం పనిచేస్తున్నాం. నీలాగా ఒకసారి ఓడిపోతే కాంగ్రెస్ రావాలని 10 సార్లు ట్రై చేసినావు. నేను టీఆర్ఎస్ ఎంత ఎన్నిసార్లు నాకు ఆఫర్ ఇచ్చినా ఆత్మాభిమానం చంపుకోలే, ఆత్మాభిమానంతో ఉన్నా, ఆత్మాభిమంతో బతుకుతా నేను. ఈ ప్రజల కోసం రాజకీయం చేస్తా. పదవులు ముఖ్యం కాదు, ప్రజల కోసం పనిచేయడం ముఖ్యం. నువ్వు పెద్ద ఇది అనుకోని అది అనుకుంటున్నావు బిడ్డ, రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికైనా మంచిగా మాట్లాడుకొని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకు.